ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శంబల చివరి అధ్యాయం. ఈ శంబల గురించి కొత్తగా మేము చెప్పింది కాదు, ఇప్పటికే చాలామంది దీని మీద వీడియోలు చేశారు, పుస్తకాలు రాశారు, చదివారు కూడా. అయితే మేము ఒక మహానుభావుడు మాస్టర్ అయినటువంటి శార్వరి గారి అద్భుత గ్రంథాన్ని మీ ముందుంచాం. హిమాలయాల్లో ఒక స్ఫటిక పర్వతం ఉందని, అక్కడ మంచుకొండలు గుండ్రంగా తామర పువ్వు రేకులా ఉంటాయని, ఆ మధ్యలో పద్మం మణిలాగా శంబల ఉందని, రహస్య నాడీ గ్రంథాల్లోనూ భవిష్య పురాణం, కలికి పురాణం, విష్ణు పురాణం, భవిష్యత్తుల పురాణంలో ఈ శంబల గురించి పూర్తి వివరాలు రాయబడి ఉన్నాయి. అలీపట్టణంలో మాట్లాడుకుంటూ నేను భార్గవ వెడుతున్నాం. కొంత దూరం వెళ్లేసరికి సడన్గా భార్గవ నాకు కనిపించలేదు. అంతా మంచు కప్పుకొని ఉంది. భార్గవను వెతుకుతూ వెడుతున్న నాకు గాలిలోంచి ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. మనుషులు కనిపించలేదు. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ కొంతమంది మనుషులు గాలిలో తేలిపోతూ నడుస్తున్నారు. వారు ఒక్కొక్కరు 8 నుంచి 10 అడుగులుంటారు. వాళ్ళని ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో ఒక వింత ఆకారం నా వైపు వచ్చింది. శార్వరి, నాతోరా, నీకు దారి చూపడానికే నేనొచ్చాను అని అంది ఆ ఆకారం. నేను కొంచెం తడబడి ధైర్యం తెచ్చుకుని, సరే కాని నా స్నేహితుడు కూడా నాతో వచ్చాడు, ఇప్పుడు అతను కనిపించలేదు అని నేను ఆతృతతో అడిగాను. నాకు తెలియదు శార్వరి, మాస్టర్స్ నాకు నీ ఒక్కడి బాధ్యతని అప్పగించారు. అతనిని ఠాక్ని చూసుకుంటుంది. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా, మారు మాట్లాడకుండా నేను చెప్పిన దిశగా శంబల వైపు ఉన్నాడు అన్నాడు హెచ్చరికగా ఆ మనిషి. చేసేదేమీ లేక ఆయన చెప్పిన వైపు నడుస్తున్నాను. కునియన్ పర్వతాల దగ్గరకు చేరుకున్నాం. అక్కడ ఒక బౌద్ధ మఠం, 3 అంతస్తుల మేడ ఉంది. అక్కడ ఎక్కడా జనం కనిపించలేదు. బాగా శిథిలమైపోయిన భవనం, పెద్ద కోటలా ఉంది. 500 అడుగుల ఎత్తుగా ఉన్న ఆ మోనాస్టరీ దిశగా నడక సాగించాను. సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే అంతా పొగమంచే. నాకు ఎటువైపు దారి కనిపించలేదు. ఎంత దూరం వచ్చానో నాకు తెలియలేదు. దారంతా పొగమంచుతో మూసుకుపోయింది. కొండ చివరకు వెళ్ళాను. అక్కడ ఉంది మఠం, కాని అది కొండపైన లేదు, కొండ చివరన వేలాడుతూ ఉంది. కిందంతా లోయ, అగాధం. నాకు గుండె ఆగినంత పనైంది. కాస్త కాలు జారినా అగాధంలో పడ్డం ఖాయం. అసలు కింద పడితే వెతికేవారు ఎవ్వరూ లేరక్కడ. అప్పుడు ఆ వింత వ్యక్తి నా వైపు చూసి, భయపడకు శార్వరి, మఠం లోపలికి వెళ్ళు. నాకు ఇంతవరకే అనుమతి ఉంది, నీవు మఠం లోపలికి వెళ్ళు, దారి అదే కనిపిస్తుంది అని చెప్పి అంతలోనే మాయమైంది ఆ ఆకారం. మఠం దగ్గరగా వెళ్ళాను. ఏవో అడ్డంగా తలుపులు కనిపిస్తున్నాయి. నేను కొంచెం ముందుకు వెళ్లేసరికి ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకున్నాయి. బిక్కుబిక్కుమంటూ లోపలికి వెళ్ళాను. నర మానవుడు లేని ప్రదేశం, భయం వేసింది. పెద్ద హాల్లోకి దారి ఉంది. ముందుకు నడుస్తున్న కొద్దీ హాలు లోపల రెండు వైపులా గుమ్మాలు తెరుచుకున్నాయి. హాల్ లోపల ఉన్న బండలు ఎవరో అక్కడ వదిలి వెళ్ళినట్లు ఉన్నాయి, కానీ కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. అయినా నన్ను ఎవరో తీసుకువెడుతున్నట్లు, అనుసరిస్తున్నట్లు అడుగుల సవడు వినిపిస్తోంది. భయం భయంగానే ముందుకు నడుస్తున్నాను. అక్కడ కొండలో ఒక సొరంగం ఉంది. ఆ సొరంగంలోకి అడుగు పెట్టగానే నేను స్పృహతప్పి పడిపోయాను. అది శంబల ఆహ్వానం, స్పర్శ, మెత్తని స్పర్శ. కళ్ళు తెరవడానికి ప్రయత్నించాను. ఎవరో నాకు చేయూతినిచ్చి నడిపిస్తున్నారు. ఎవరు వారు? నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నారు? నాకు గమ్మత్తుగా ఉంది. కొద్దిసేపటి తర్వాత మధురమైన పరిమళం నా చుట్టూ పరుచుకుంది. పారిజాత సువాసన, ఇది స్వర్గమే. అది పారిజాత పరిమళం. పారిజాతాలు స్వర్గంలో నందనవనంలో కదా ఉంటాయి. ఆ వాసన గుండెలోపలికి పోగానే కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళు తెరు శార్వరి అని అమృత వాక్కు వినిపించింది. ఒక ఆమె నా చేత ఏదో తాకిస్తోంది. అది తాగగానే పూర్తి మెలకు వచ్చింది. నాకు ఉత్సాహం, శక్తి వచ్చాయి. నా జ్ఞానేంద్రియాలు మేల్కొన్నాయి. మనసు చురుగ్గా పనిచేస్తోంది. నన్ను నేను గుర్తించగలిగాను. నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటూ చుట్టూ చూశాను. అది ఒక భవనం. గోడలు లేవు, తలుపులు లేవు.
ఆ ఇంటి పైకప్పు ఆకాశంలో పందిరి వేసినట్టుంది. చుట్టుపక్కల చాలా చెట్లున్నాయి. అది ఒక పెద్ద ఆశ్రమంలా ఉంది. ఇంతలో ఆ మంది, "సర్వరి, గట్టిగా శ్వాసించు. ఇక్కడ శ్వాసే ప్రాణం, శ్వాసే ఆహ్వానం, శ్వాసే జీవనం. శ్వాసించకపోతే ఇక్కడ జీవించలేవు" అని వినిపించాయి మాటలు. ఆ మాటలు వినిపించిన వైపు చూశాను నేను. అక్కడ దగదగ మెరిసిపోతూ ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవిలా ఉంది. ఆమెకు నమస్కరించాను. ఆమె నా వైపు చూసి ప్రసన్నంగా నవ్వి, "ఇది శంబల శర్వరి. నువ్వు రావలసిన చోటుకే వచ్చావు. ఇక్కడ అందరికీ ఉన్నది ఆత్మశక్తి, గురువులకు ఉన్నది అదనంగా యోగశక్తి. మేము ఆధారపడేది ఆత్మశక్తి పైన. ధ్యానం మా ఆయుధం. అణుశక్తి, ఆత్మశక్తి ఒక్కటే. అవి పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. శంబలలో మేం చేసే పనేదీ లేదనుకుంటారు. మీ అందరికంటే ఎక్కువ పనిచేసేది మేమే. పరభూముల నుండి, పైభూమికల నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మేం చేసే పనులు ఐక్యంగా చేస్తాం. అందరి ఆమోదంతో చేస్తుంటాం. ఏ కొత్త ప్రయోగమైనా ఆలోచించి ఆచరణలో పెట్టేది మేమే. తర్వాత ప్రపంచంలోకి ఒక్కొక్క ప్రయోగ ఫలితం బదిలీ చేస్తుంటాం. శతాబ్దాలుగా నిర్విరామంగా మేం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. మాది జీవకారుణ్యం, మానవ వికాసం. ఇక్కడ అంతా ఆధ్యాత్మికం. ఎంత లోతుగా ధ్యానం చేస్తే అంత శక్తి మనదవుతుంది. దాంతో ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మ సంస్కారం ముఖ్యం. కోరికలు తీరే వరకే మనసుతో పని. ఆ తర్వాత ఆత్మ తన పని మొదలు పెడుతుంది. ధ్యానాన్ని బట్టి ఆత్మశక్తి పెరుగుతుంది. మనస్సు టెక్నాలజీని మించి ఆలోచించదు. ఆత్మ సంగతి మనసుకు తెలియదు. ఇక్కడ మేము ఆత్మతో పనిచేస్తాం. ఆత్మే అన్నీ మాకు. మీరంతా మెకానికల్గా జీవిస్తారు, టెక్నాలజీ జ్ఞానం పెంచరు. ధ్యానం వల్లనే జ్ఞానం పెరుగుతుంది. మనస్సును నిగ్రహిస్తే ధ్యానం పెరుగుతుంది. ధ్యానం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఆత్మ స్పందిస్తే యోగశక్తి పెరుగుతుంది. పిల్లలకు ఆత్మజన్మనిచ్చేది ఇక్కడి వారే. భౌతికంగా జన్మనిచ్చేది మీరు. మేము ఇక్కడ సంకల్పిస్తే తప్ప అక్కడి ఆత్మలు కదలవు" అని ఆమె చెప్తుండగానే ఒక చిన్న పాపొచ్చి ఆమె ఒళ్ళో కూర్చుంది. ఆ పాపను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను. "ఈ పాప అచ్చు శివానిలా ఉందే. మన భార్గవ కూతురు, ఈ అమ్మాయి ఆ పాపేనా?" అని అనుకుంటున్నాను. ఆ పాప నా వైపు చూసి నవ్వి గాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఆశ్చర్యపోయి వెంటనే తేరుకుని, "అమ్మా, నేను భౌతిక శరీరంతో ఇక్కడికి వచ్చాను. శంబరలో మాస్టర్స్ దగ్గర నుంచి పిలిపొచ్చిందని జ్వాలకులు చెప్పారు." "అవును, మీరు మాస్టర్స్ అనుమతితోనే ఇక్కడికి రాగలిగారు. మిమ్మల్ని పిలిపించింది మేమే. నేను నిన్ను ఒక యోగి దగ్గరకు తీసుకువెడతాను. ఆయన నీకు మార్గదర్శనం చేస్తారు. ఆయన ఆజ్ఞ మేరకే నీవు ఇక్కడికి రాగలిగావు" అంది ఆ స్త్రీమూర్తి. నేను ఆమె వెంట బయలుదేరాను. కొద్దిసేపటికి ఒక గుహకు చేరుకున్నాం. "ఇక్కడ కూర్చుని ధ్యానం చేయండి శర్వరి, ఆ యోగి దర్శనం అవుతుంది మీకు" అని చెప్పి ఆమె అంతర్ధానమైంది. నేను ధ్యానంలో కూర్చున్నాను. కొద్దిసేపటికి నా ముందు ఒక కాంతి ప్రసరించింది. ఆ వెలుగు ఒక ఆజానుబాహునుగా కనిపించింది. ఆయన ముఖవర్చస్సు ఏమని చెప్పను. విభూతిధారణ, రుద్రాక్షరతో దేవగురువు బృహస్పతి స్వర్గం నుంచి దిగిరాలేదు కదా అనిపించింది. ఆయనకు నేను నమస్కరించాను. ఆయన ఆశీర్వదిస్తూ, "శర్వరి, పూర్వజన్మలో నువ్వు ఇక్కడి వాడివి. కనుక నిన్ను పిలిపించాను. నీ ఆత్మ చేరేది ఇక్కడికే. అంతకంటే ముందు నువ్వు చేయవలసిన కార్యాలు మిగిలి ఉన్నాయి." "నీ ఆరాటం నాకు తెలుస్తోంది శర్వరి. నువ్వు శంబల గొప్పదనం తెలుసుకోవాలని అనుకుంటున్నావు. ఈ శంబల ఎంత రహస్యమో కాలచక్రం కూడా అంతే రహస్యం. పరమ గురువుల విషయాలు నీకు తెలియజెప్పేవి కావు. అవి నిగూఢ రహస్యాలు. ఇక్కడ భావన ముఖ్యం. ఇది భావనా ప్రపంచం. ఇక్కడ గురుదేవుళ్ళు ఉన్నారు. అందరూ అదృశ్యంగానే ఉంటారు. మీరు మీ ప్రపంచానికి వెళ్ళిన తర్వాత మీద శంబల ముద్ర ఉంటుంది. అప్పుడప్పుడు
శంబలవాసులు మిమ్మల్ని కలుస్తారు. మీరు చెప్పిన జువాల్కూల్, మౌర్య, కుతుహోమీలు శంబలవాసులే, కానీ వారు పరమగురువుల ప్రతినిధులు. వీరు గాలిలో ప్రయాణిస్తారు, గాలిలోనే వస్తువులు సృష్టిస్తారు, పవిత్ర స్థలాల్లో, పుష్కరాలలో దర్శనమిస్తారు, జనసమ్మర్ధం ఉన్న చోట్ల కనిపించి అంతర్ధానమవుతారు. ఎవరికి ఏ సందేశం ఇవ్వాలో ఆ సందేశమిచ్చి వెళ్ళిపోతారు. రాత్రి వేళల్లో, సూర్యోదయ సమయాల్లో శంబల గురువులు కొన్ని దేవాలయ ప్రాంగణాల్లో దర్శనమిస్తారు. వారు వచ్చినప్పుడు తలుపులు అవే తెరుచుకుంటాయి, దీపాలు వాటంతటవే వెలుగుతాయి. పుణ్యపురుషులకు మాత్రమే వారి రాక తెలుస్తుంది. అవసరమైనప్పుడు మాత్రం వారు వచ్చి పుణ్యాత్ములను కలుస్తారు. వారిది మౌన సందేశం, మానవ సందేశం. ఈ భూమి మీద అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ధర్మాన్ని ఆచరించేవారు తగ్గిపోతున్నారు. అధర్మం పేటరేగిపోతోంది. ఛాందసువాదులు పేటరేగిపోతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో లోకల్లో పాపం పెరిగి అరాచకం తాండవిస్తుంది. కలికి అవతరణకు ఇంకా సమయం ఉంది. కనుక ప్రపంచాన్ని కాపాడడానికి శంబరలో ఉన్న మా ధ్యానశక్తికి తోడుగా భూమిపై ఉన్న మీలాంటి యోగుల ధ్యాన యోగశక్తి కలిస్తేనే ఈ భూగోళాన్ని కాపాడడం సాధ్యమవుతుంది. ఇప్పటికే ఈ బాధ్యతను చాలామంది యోగులు, ఋషులకు అప్పగించడం జరిగింది. మీరు తిరిగి మీ ప్రపంచంలోకి వెళ్ళి యోగశక్తి, ధ్యానశక్తి యొక్క పరమార్థాన్ని ప్రపంచానికి తెలియజేయండి. అందరూ ధర్మాన్ని ఆచరించాలి. విశ్వమానవత, విశ్వశాంతి అందరి ధ్యేయం కావాలి. ఈ బాధ్యత మీరు నిర్వర్తించండి. స్వామి, మీరు ఇచ్చిన ఈ బాధ్యత నేను మొయ్యగలనంటారా? ఇప్పటికే అక్కడ ఒకరి మాట ఒకరు వినరు. ఇది సంభవమేనా అని అడిగాను నేను. ఏది అసంభవం కాదు శార్వరి. మీరు శంబల రావడం అసంభవం అయిందా? వచ్చారు కదా. నన్ను కలవడం అసంభవం అయిందా? కలిశారు కదా. ఇంతకాలంగా అసంభవాలనుకున్నవి ఇప్పుడు సంభవాలవుతున్నాయి. స్వామి, నేను ఇక్కడ పరమగురువుని కలవలేదు, శంబల లోపలి ఆలయాలు చూడలేదు. నాకు ఆలయ సందర్శనంతో పాటు పరమగురువుల దర్శనం కలిగించరు అన్నాను. శార్వరి, నువ్వు చేసుకున్న ఈ దర్శనం పరమగురువుదే. పరమగురువులందరినీ చూడడానికి నీ జ్ఞానశక్తి చాలదు. నా దర్శనం కూడా నీ పూర్వజన్మ సుకృతం. కానీ ఆలయ ప్రవేశం భౌతిక శరీరంతో జరగదు. మీ ధ్యాన యోగశక్తి పెరిగిన తర్వాత మీ ఆత్మకు మాత్రమే శంబలలో ఆలయ ప్రవేశం ఉంటుంది. ఇక మీరు చేయవలసింది మా ఆజ్ఞను పాటించడమే అని ఆయన చెప్తూ మాయమయ్యారు. క్షణంలో శివానిలో ఉన్న ఆ పాప నా చెయ్యి పట్టుకుంది. అంతే, నాకు స్పృహ తప్పిపోయింది. నేను కళ్ళు తెరిచేసరికి భార్గవ నా దగ్గర ఉన్నాడు. అప్పటికే నేను ఉన్న స్థలం షిగాడ్సే. శివాని విషయం తప్ప జరిగిందంతా భార్గవకు చెప్పి తిరుగు ప్రయాణమయ్యాం. అసలు నా శంబల ప్రయాణం కలా నిజమా అన్నంత ఆశ్చర్యం. ఎవ్వరికీ దక్కిన అదృష్టం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక జీవితకాలం స్మృతుల్లో భద్రపరచుకోగల అనుభవం ఇది. విమానం దిగి నేను నా ఆశ్రమానికి, భార్గవ తన ఇంటికి చేరుకున్నాం. కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా భార్గవ ఫోన్ చేశాడు. గురూజీ, అర్జెంటుగా ఇంటికి రండి అంటూ కంగారుగా ఫోన్ పెట్టేశాడు. నాకు వెళ్ళక తప్పలేదు. గేటులోనే ఎదురై, గురూజీ, శివాని, శివాని అమ్మను అంటూ వచ్చిన ఆమె కనిపించలేదు గురూజీ అన్నాడు. నాకు అంతా తెలుసు గనక మౌనంగా ఉండిపోయాను. ఇది నా శంబలయాత్ర. ఇదండి మాస్టర్ గారి శంబలయాత్ర. ఆయన శంబలకు వెళ్ళారు కానీ అక్కడ ఉండే అద్భుతాలను చూడలేకపోయారు. అయితే మహర్షులను, లామాలను చూడగలిగారు. ఆ అపూర్వ శంబల అనుభూతి చూడాలంటే భౌతిక శరీరంతో కాదు, శుద్ధమైన ఆత్మతో రావాలని చెప్పారట. మాస్టర్ శార్వరి గారు 70 సంవత్సరాల్లో యోగ, ధ్యానం గురించి ప్రచారం చేసి యోగాలయాలు నిర్మించి 2015 డిసెంబర్ 18న ఆయన పూర్తిగా యోగ నిద్రలకు వెళ్ళి శంబల చేరుకున్నారు. యోగాలు, ధ్యానాల మీద ఎన్నో పుస్తకాలు రాసి ప్రచారం కల్పించారు. శంబలలో ఉండే మహానుభావులు భూమికి జరగబోవు ఉపద్రవాల నుంచి రక్షిస్తూ ఉంటారు. అలాగే నవగ్రహాల నుంచి వచ్చే నకారాత్మక ఫలితాలను అదుపు చేస్తూ ఉంటారు.
కొంతమంది సాధకులకు శంబల ప్రవేశం చేయించి పరిపూర్ణ సాధకులుగా చేసి వారందరి వల్ల ధర్మ సంస్థాపన కోసం కృషి చేస్తూ ఉన్నారు. భక్తులు చాలామంది చీని సంప్రదాయాల్లో తారాదేవి అమ్మవారిని ఉపాసన చేసి సిద్ధి పొందుతారు. తారాదేవి హైందవ దేవత. సరస్వతీదేవి అమ్మవారి ఉగ్ర రూపమే ఈ తారాదేవి. ఈ అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే దశమహావిద్యలు అనే పుస్తకంలో వ్రాయబడింది. ఈ దశమహావిద్యలలో ద్వితీయ విద్య తారాదేవి. బ్రహ్మాండ పురాణ అంతర్గత లలిత ఉపాఖ్యానాల్లో శ్రీ తారాదేవి ప్రస్తావన ఉంది. ఈమె ఉపాసన ఎక్కువ చేసేది బౌద్ధులు. వీరు జ్ఞానసిద్ధి కోసం, జ్ఞానం కోసం చేసేవారు. హిందూ మతంలోని కాలభైరవుణ్ణి, రుద్రుణ్ణి, వీరభద్రుణ్ణి, కాళికాదేవిని, గణపతిని, తారాదేవిని బౌద్ధులు ఎక్కువగా ఉపాసిస్తారు. ఈ శంబల నగరంలో అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు ఇక్కడే తపస్సు ఆచరించారు. అలాగే నేటి యుగంలో 1889లో జన్మించిన మాతా ఆనందమయ్యి, రష్యాలో జన్మించిన హెరీనా బ్లెవర్స్కి, అలాగే మా గురువుగారైన మాస్టర్ సార్వరి గారు శంబల వెళ్ళినట్లు శంబల అనే పుస్తకంలో రాశారు. అలాగే హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా మేడం బ్లెవర్స్కి శంబలకు చేరుకున్నారు. మేడం బ్లెవర్స్కి ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్విల్, ఇంకా ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకంలో రాశారు. మాస్టర్స్తో ఉన్న ఫోటోలు కూడా ఈ పుస్తకంలో ముద్రించారు. అవి 20 అడుగుల మనుషులతో తీయించుకున్న ఫోటోలు. తమిళనాడుకు చెందిన మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిడ్జ్ అనే రష్యన్ పరిశోధకుడు శంబల పరిశోధనలపై అధ్యయనాలు చేసి అక్కడి రహస్యాలు ప్రపంచానికి తెలియజేశాడు. జర్మనీ నియంత హిట్లర్ కూడా ఆ ప్రదేశాన్ని కనుగొనాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అలాగే ఫ్రాన్స్కు సంబంధించిన చారిత్రక పరిశోధకులు ఆధ్యాత్మికవేత్త అలెగ్జాండర్ డేవిడ్ నీల్ శంబల గురించి పరిశోధించి గ్రంథాలు రచించింది. ఈమె అక్కడ లామాలతో సంప్రదించినట్లు, వాళ్ల ద్వారా మహాపురుషుల దర్శనమైనట్లు తెలిపింది. ఈ ఆధారాలు చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. సత్యం, ధర్మం, అహింసను పాటించేవారు. ధ్యానం, యోగశక్తి కలిగిన వారికి మాత్రమే పుణ్యలోకాలకు వెళ్లే అర్హతలు ఉంటాయి. మన హిందూ దేశంలో ధ్యాన యోగశక్తులు పెంచుకొని మంచి మార్గంలో నడిస్తే ఆ భగవంతుడి ఆశీర్వాదం వారిపైన ఉంటుంది. మా ప్రేక్షకులకు చిన్న విన్నపం, హిందూ సంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరూ విభూతి ధారణ చేసుకోండి. నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందండి. ఈ విభూతి ధారణ వల్ల సకల శారీరక, మానసిక రోగాలు తొలగిపోయి పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. మరొక ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.